Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Palanalo, Papalena, Kendran Chebutuna, Satyalu Ivi. AP Mukhyamantriga, Nara Chandrababu Naidu Chesina Panalu, Ayana Tisukunna Nirnayalu, Rashtraniki, Kontavaraku Melu Chesayani Anukunte, Marento, Ekkuvaga, Nashtaparichina Aneka Vishayalanu, Kendra Prabhutvam, Ippudu Vidatala Vidatalaga, Kadala Kadalaga Vivaristondi. Prastutam Parliament Samavesalu Jarugutunnayi. Ee Sabhallo, APKi Sambandhinchi, Anni Partila MPlu Prashnistunnaru. ఈ సందర్భంగా కేంద్రం అనేక కొత్త విషయాలను వెల్లడిస్తోంది. హోదా ఇది రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన విషయం. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టిందని, అటగా ఎక్కించిందని అందరూ అనుకున్నారు. ఇప్పటికే అనుకుంటున్నారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమకు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పినందునే దీనిని అమలు చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. పోలవరం ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే దీనిపైన కొన్ని ప్రచారాలు సాగుతున్నాయి. కేంద్రం పట్టించుకోవడం లేదని, అందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రస్తుత ఏపీ సర్కార్ చెబుతోంది. కానీ వాస్తవాన్ని తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి వెల్లడించారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం పనిచేయాల్సిన అవసరం లేదని, డబ్బులు ఇస్తే చాలని తీర్మానం చేసి పంపిందని, అందుకే తాము డబ్బులు ఇస్తున్నామని, అయితే ఎప్పటికప్పుడు లెక్కలు చూపాల్సి ఉంటుందని వెల్లడించారు. 529 కోట్లు. రాష్ట్రం పరిస్థితి అసలే ఇబ్బందిగా ఉంది. ఎక్కడికక్కడ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఏపీపై ఉంటుంది. కానీ 14వ ఆర్థిక సంఘం కాలంలో ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలు 529.96 కోట్లను కోల్పోయాయి. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో స్థానిక సంస్థలకు 8,654.09 కోట్లను కేటాయించగా, చివరకు 8,124.13 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ లోక్సభలో చెప్పారు. అంటే ఇది చంద్రబాబు నిర్వాకమే. సో ఇలా చెప్పుకుంటూ పోతే విజన్ ఉన్న నాయకుడి వల్ల ఏపీ లాభపడిందా నష్టపోయిందా అనేది ఆలోచించాల్సిందే.